హలో అండి, ఈ వీడియోలో పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్ చూద్దాం. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి ఇంటర్ వాళ్ళకు ఉంటాయి, అలానే డిప్లొమా వాళ్ళకు కూడా ఉంటాయి, ఇద్దరికి యూజ్ అవుతాయండి. రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఇలా నోట్ చేసుకోండి. ఏమిచ్చారండి? ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఫంక్షన్ని నేను ఏమని రాస్తున్నానంటే, ఎక్స్ ప్లస్ 4 బై ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అని రాస్తున్నాను. ఇక్కడ ఏముంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 కదా. ఈ ప్లేస్లో నేను ఇలా రాశాను. మళ్ళీ పక్కన ఏముంది? ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, ఆ ఎక్స్ ప్లస్ 1 నోట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఈ ప్లేస్లో కదా ఇలా రాసింది, ఇది ఇక్కడ నోట్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ 4 బై డినామినేటర్లో ఏముందండి? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయండి. అండ్ ఎలా రాస్తామండి? ఏ బై ఈ ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి. ఓకే, ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఇక్కడ సెకండ్ టర్మ్ ఏముంది? ఎక్స్ ప్లస్ 2 అని రాయండి. నెక్స్ట్ సి బై థర్డ్ టర్మ్ రాయాలి. ఏముందండి థర్డ్ టర్మ్? ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు. ఇప్పుడు ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, న్యూమరేటర్కి వచ్చేప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది కదా, ఈ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉండేది ఏంటండి? ఇవి కదా. అంటే ఏ ఆఫ్ ఏమని రాస్తాము? ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 అని రాయాలి. ప్లస్, ఇప్పుడు ఈ టర్మ్ చూసుకోండి, ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమున్నాయో అవి ఇక్కడ నోట్ చేసుకోవాలి. బి ఆఫ్ ఏమున్నాయండి? ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఉన్నాయి. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏమున్నాయి అవి సి దగ్గర రాయాలి. సి ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 అని నోట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 అని నోట్ చేయండి. ఇక్కడ ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమున్నాయో అవి నోట్ చేసుకోండి. ఏమున్నాయండి? ఇక్కడ ఇటువైపు ఏముంది? ఎక్స్ ప్లస్ 4 ఉంది. ఈక్వల్ టు ఇటువైపు ఏమున్నాయి? ఏ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి త్రీ కండిషన్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసాం? ఏ బిసి అని రాసాం కదా. అలా ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో డినామినేటర్లు ఏముంది? ఎక్స్ మైనస్ 2 ఉంది కదా. అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే ఒక కండిషన్లో ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తామో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ బి సెకండ్ కండిషన్, ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? మైనస్ 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1 కదా, ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. అంటే మనకి త్రీ కండిషన్స్లో ఒక కండిషన్లో ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాము, ఒక కండిషన్లో ఎక్స్ ప్లస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇంకో కండిషన్లో ఎక్స్ ప్లస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవి సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనం ఏం ఫైండ్అవుట్ చేస్తాము అంటే, ఏబిసి ఇక్కడ మనం పైన రాసాం కదా, ఏబిసి అనే వాల్యూస్ అవి ఫైండ్అవుట్ చేస్తాం. ఆ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఫస్ట్ కండిషన్ అంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అండి. ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నానంటే, నేను పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఈక్వేషన్ 1లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అండి? ఎక్స్ ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అంటే ఏమవుతుంది? 2 ప్లస్ 2 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 ప్లస్ 2 2 ప్లస్ 1. రిమైనింగ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, 2 ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 మైనస్ 2 అవుతుంది, అంటే 0 అవుతుంది. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 0 అయిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే x ప్లస్ టూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 2 జీరో, జీరో ఇంటి ఎనీథింగ్ జీరో, అంటే ఈ టర్మ్ కూడా మొత్తం ఏమైపోతుంది జీరో అయిపోతుంది. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి, ఈ ఒక్కటే. ఓకే, అంటే 4 = a(2+2), 4 2+1 3, అంటే ఏమవుతుంది 4 = 4 3 = 12, 12 a అవుతుంది. దీని నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, అంటే a ఈక్వల్ టు ఏం రాస్తామండి 4/12 అని రాస్తాం. 4/12 అంటే 1/ ఇక్కడ 2+4 కదండి, ఇక్కడ ఒకసారి చూడండి 2+4 అంటే 6. ఓకే, ఇక్కడ 6 అంటే ఇక్కడ 6, 6/12 అంటే 1/2 అవుతుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే x ప్లస్ సెకండ్ కండిషన్ -2 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1లో. ఓకే, పుట్ x ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ ఉన్న ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇటు ఏముంది x+4 ఉంది కదంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం -2+4 = 2. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తామండి, అప్పుడు ఏమవుతుంది -2+2 అంటే 0 అయిపోతుంది కదా, అంటే ఈ టర్మ్ మొత్తం మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x-2 ఉంది. ఓకే, అది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అంటే b(-2, -2, -2, +1) అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి థర్డ్ కండిషన్లో కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు -2, -2, బట్ ఇక్కడికి వచ్చేప్పటికి ఎక్స్ ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2+2 జీరో అయిపోతుంది. జీరో ఏంటంటే ఈ టర్మ్ కూడా జీరో అయిపోతుంది. రిమైనింగ్ మనకి మిగిలే సెకండ్ కండిషన్లో ఇవి ఒక్కటే, అంటే ఇక్కడ ఏమవుతుంది -2+4 అంటే 2 కదా, 2 = b(-4, -1) అవుతుంది. అంటే 2 = -(-+) అంటే ఏమవుతుందండి 4b అవుతుంది. దీని నుంచి b ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 2/4 అని రాయొచ్చు కదా, అంటే 1/2. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2 వచ్చింది, అలానే b వాల్యూ కూడా 1/2నే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో -1 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు సి వాల్యూ వస్తుంది. ఓకే, ఈక్వేషన్ 1 ఇది కదండి, పుట్ x = -1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుందండి -1+4 = ఇక్కడ ఏముందండి ఎక్స్ ఉందంటే -1+2, ఇక్కడ ఎక్స్ ఉంది కదా అంటే -1+1. నెక్స్ట్ b(-1, -2), ఇక్కడ ఏముంది -1+1. నెక్స్ట్ c(-1, -2, -1+2). ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇలా వచ్చింది ఈక్వేషన్. -1+4 అంటే ఎంత అండి 3 కదా, 3 = ఇక్కడ చూడండి -1+1 అంటే 0, 0 ఇంటు ఎనీథింగ్ 0, అంటే ఈ టర్మ్ మొత్తం 0. ఇక్కడ కూడా -1+1 అంటే ఈ టర్మ్ కూడా 0నే. మనకి రిమైనింగ్ ఉన్నది ఏంటి థర్డ్, c(-3, 1). ఓకే, 3 = -3c అవుతుంది. ఓకే, c = ఏం రాయొచ్చు అండి 3/3 అని రాయొచ్చు కదా, 3/ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, అంటే c వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. a వాల్యూ 1/2 వచ్చింది, b వాల్యూ 1/2 వచ్చింది, c వాల్యూనేమో -1 వచ్చింది. ఇప్పుడు ఒకసారి మనకి స్టార్టింగ్ ఈక్వేషన్ ఉంది, ఆ ఈక్వేషన్ నోట్ చేయండి. మన ఈక్వేషన్ ఏంటండి x+4/(x²-x)4(x+1) = ఏమని రాసాం మనం a(-2+b(x+2+c)(x+1) రాసాం కదా. ఇక్కడ ఏబీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత అని చెప్పాము 1/2 బై, ఇక్కడ ఏముంది డినామినేటర్లో x-2 ఉంది, ప్లస్ ఇక్కడ బి వాల్యూ కూడా ఎంత 1/2నే కదా, 1/2 / x+2 ప్లస్ సి వాల్యూ ఎంత అండి -1 / x+1 ఇవి కదా. ఓకే, ఇక్కడ 1/2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1/2ని కిందకి తీసుకొచ్చేసి 2(x-2) + ఇక్కడ కూడా అంతే 1/2(x+2) అని రాస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1/(x+1). ఓకే, ఇలా రాసుకోవచ్చు, ఇది ఆన్సర్. అర్థమైందా అండి?
ఓకే, ఈ మోడల్, ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ఇంకో మోడల్ చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్ ఇలా ఇచ్చారండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ ఏమని చేస్తున్నానంటే లెట్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు వై. ఎక్స్ మైనస్ 3ని ఏమనుకున్నానండి, వై అనుకున్నాను. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ మైనస్ 3 అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై ప్లస్ 3 అవుతుంది. ఒకసారి మనకి ఏదైతే ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 బై డినామినేటర్లో ఏముంది, ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ ఉంది ఈక్వల్ టు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వై ప్లస్ 3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్లో వై ప్లస్ 3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే వై ప్లస్ 3 ప్లస్ 7 బై డినామినేటర్లో ఏముంది, ఎక్స్ మైనస్ 3 ఉంది. ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఏమన్నాము, వై అన్నాము కదా. ఇక్కడ ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు, మనం వై రాస్తాం, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి వై క్యూబ్ అని నోట్ చేయాలి. ఓకే, డినామినేటర్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే వై ప్లస్ 3 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ 3 ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఆ ఫామ్లో రాయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేసేయండి, 5y ప్లస్ 5 3 15 ప్లస్ 7 బై డినామినేటర్లో ఏముందండి, వై క్యూబ్ ఉంది. ఓకే, ఇవేంటంటే ఫస్ట్ ఇలా చేసి తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్లో రాసుకోవచ్చు, వై స్క్వేర్. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 3 స్క్వేర్. ఓకే, 3 స్క్వేర్గా 3 3s are 9 9 ప్లస్ ఇక్కడ 3 2s 6 6y ప్లస్ 5y ప్లస్ 15 ప్లస్ 7 బై వై క్యూబ్. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాద్దామండి, ఆర్డర్ అంటే ఫస్ట్ ఏం రాస్తున్నాను, వై స్క్వేర్ రాస్తున్నాను, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 6y ఉంది, ఇక్కడ 5y ఉంది, రెండు యాడ్ చేసండి, యాడ్ చేస్తే ఏమవుతుందండి, 11y అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ 15 ఉంది, 7 ఉంది, 9 ఉంది, ఇవన్నీ యాడ్ చేయండి. 15 7 అంటే ఎంతండి, 22. 22 9 అంటే 31 కదా, 31 బై వై క్యూబ్. డినామినేటర్లో ఏముంది, వై క్యూబ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను వీటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా రాస్తున్నాను. అంటే ఎలా రాస్తాను, ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, వై స్క్వేర్ ప్లస్ 11y ప్లస్ 31 బై వై క్యూబ్ ఈక్వల్ టు. ఓకే, ఎలా రాసుకోవచ్చు అండి, 1 బై వై ప్లస్ 11 బై వై స్క్వేర్ ప్లస్ 31 బై వై క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ మనకి వై క్యూబ్ ఉందంటే దాని ముందు టర్మ్స్ ఏమై ఉంటాయి, వై టు ద పవర్ ఆఫ్ 1, వై టు ద పవర్ ఆఫ్ 2, వై టు ద పవర్ ఆఫ్ 3, ఇలా ఉంటుంది కదా. అందుకే ఇక్కడ మనకు ఓన్లీ వై క్యూబ్ ఇచ్చారు కాబట్టి ఎలా రాస్తామంటే 1 బై వై ప్లస్ 11 బై సెకండ్ టర్మ్ అంట వై స్క్వేర్, థర్డ్ టర్మ్ 31 బై వై క్యూబ్. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, ఇప్పుడు వై ప్లస్లో ఏం రాయొచ్చు మనం, ఎక్స్ మైనస్ 3 అని రాయొచ్చు కదా, 1 బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ 11 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 31 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇదొక మోడల్ అండి, ఇదే మీకు ఆన్సర్, 1 బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ 11 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 31 బై ఎక్స్ మైనస్ 3 హోల్ క్యూబ్. అర్థమైందా, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.